అందరికీ నమస్కారం అండి సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే డిప్లొమా పాస్ అయ్యి వారి కోసం ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందండి ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ఎందుకంటే కేవలం ఫ్రెషర్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే మీరు ఎటువంటి రాత పరీక్ష కూడా రాయకుండానే యొక్క నోటిఫికేషన్లు ఉద్యోగం పొందేటువంటి అవకాశం అయితే ఉందండి అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా మీరు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన అవసరం లేదు మీ యొక్క అప్లికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీ యొక్క సొంత రాష్ట్రంలోనే ఈ యొక్క ఉద్యోగాలు చేసుకునే అటువంటి వెసులుబాటు కూడా యొక్క నోటిఫికేషన్లో ఉంది మరి ఆ నోటిఫికేషన్ ఏంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసి చెప్తాను మెయిన్ కంటెంట్లోకి వెళ్ళి ముందుగా అభ్యర్థులందరూ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు నిర్వహిస్తున్నటువంటి నేషనల్ కెరీర్ సర్వీస్ అనేటువంటి గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి అయితే మనకి ఇక్కడ క్యాషియస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తంగా తొంభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల నుంచి కూడా యాభై ఐదు దాకా కూడా మనకి నెలకి శాలరీ వచ్చేటువంటి విషయం అయితే కనుక ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు ఇక మీకు ఇస్తున్నటువంటి ఉద్యోగాల కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అని అయితే ఇవ్వటం జరిగిందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం నోటిఫికేషన్లో ఉంది చూడండి ఇక్కడ కనుక చూసినట్లయితే టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని అయితే ఉండటం జరిగింది జీరో జీరో అని చెప్పేసి సో నో ఎక్స్పీరియన్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ డిప్లొమా ఆఫ్టర్ ట్వెల్త్ అని అయితే ఉండటం జరిగిందండి సో టెన్ ప్లస్ టూ తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క రెలవెంట్ డిసిప్లిన్స్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి తిరుపతి విజయవాడ అర్బన్ అలాగే హైదరాబాద్ ఓజీలో మనకి యొక్క జాబ్ అనేది ఉంటుందండి ఇక నేచర్ ఆఫ్ జాబ్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ అండి ఇక్కడ ఇటువంటి పార్ట్ టైం లేదు ఇక అలాగే మనకి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఆగస్ట్ ఇరవై మూడు దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గడువైతే ఉందండి ఇక యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వలేదండి ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఇస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా ప్రైవేట్ ఉద్యోగాలు సో మనకి ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష ఉండకపోవచ్చు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే బట్ ఏదైనా కానీ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేటువంటి విషయం అయితే కనుక ఖచ్చితంగా క్యాండిడేట్స్కి వయ ఇమెయిల్ ద్వారా కానీ లేకపోతే మొబైల్కి కాల్ చేయటం ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అప్లై బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి అప్పుడు మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి వారికి సబ్మిట్ చేసినట్లయితే వారే మనకి కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇదండి మనకి డిప్లొమా కోసం వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ హ్యావ్ డే శ్రమే జైతే